పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరొక కొత్త అంశాన్ని మీదకు తీసుకొచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాస్తవానికి నీతి ఆయోగ్ అసలు ఏం చేయాలనుకుంటుంది ఆంధ్రప్రదేశ్ని అనే దాని మీద ఆ సమాచారం ఇవ్వమంటే అదంతా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అంటున్నారు అన్నీ కాన్ఫిడెన్షియల్ అంటే ఎలా కుదురుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా సరే పోలవరం ప్రాజెక్టు విషయంలో క్లారిటీ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఆయన తెర మీదకు తీసుకొచ్చిన అంశం అంటే ప్రధానంగా పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం వైఖరి ఏంటి అనే దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అనే డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు వండవేల్ అరుణ్ కుమార్ గారు పోలవరం మీద అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి అప్పగించమని చంద్రబాబు నుంచి ఎటువంటి లేఖ ఇవ్వలేదు కేంద్రం ఏపీకి పోలవరం ప్రాజెక్ట్ అప్పగించడంపై స్పష్టత లేదు అనేది గతంలో ఏం చేశారంటే జాతీయ ప్రాజెక్టు కాబట్టి జాతీయ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపడితే నిర్మాణంలో చాలా జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కొన్ని ప్రాజెక్టులు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకుంది అనేది అప్పట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ కానీ ఇప్పుడు ఉండవల్లి కుమార్ గారు చెబుతున్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి లేఖ రాయలేదు చంద్రబాబు గారి నుంచి కేంద్రానికి ఆ ప్రాజెక్టు మాకు అప్పగించ అండి మేమే నిర్మించుకుంటాము అనేది అయితే ఇక్కడ మరి ఎవరు రాయకుండా ఎవరు ఎలా వచ్చింది అది రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్మిస్తుంది అనే దాని మీద క్లారిటీ రావాలి అనేది అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి అనుమానం కలిగేలాగా కేంద్రం లేఖ రాసింది అని కూడా తెరమీద తీసుకొచ్చారు పోలవరానికి నిధులు ఇవ్వాలి అని చెప్పి కేంద్రమే అప్పుడు చెప్పడం రెండు వేల పదిహేడు క్యాబినెట్ నోట్లో ఏముందో అప్పుడే బయటపెట్టేశాము రెండు వేల పద్నాలుగు నాటి రేట్లను రెండు వేల ఇరవైలో పనులు చేస్తారా అనేది అంటే ఇది ఒక రకంగా నిజంగా ధర్మమైన పోలవరం రిజర్వాయర్ పవర్ ప్రాజెక్టు ఉంటుందా లేదంటే నీతి ఆయోగ్ ప్రధానికి రాసిన లేఖ ఏంటి అనేది కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకురావాలి దాని మీద కంప్లీట్గా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటి అనేది వైసీపీ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే కానీ ఈ అనుమానాలన్నీ పటాపంచలు అవ్వవు అనేది ఇప్పుడు రెండు వేల అర్ణకుమార్ గారు మీద తీసుకొచ్చింది ఒకవేళ ఏపీకి అన్యాయం జరుగుతుంటే అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత భయం అనేది కూడా మరోసారి ప్రస్తావించారు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ప్రజలు అనుకున్నట్టు సీబీఐ కేసులు పెడతారేమో అని చెప్పి సిబిఐ కేసులకి ఏమన్నా భయపడుతున్నారా ఆల్రెడీ ఉన్న కేసుల మీద ఇంకా ఏమన్నా కేంద్రం ఏమైనా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందని భయపడుతున్నారని విమర్శ కూడా చేశారు ఒకప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని ఇప్పుడు బీజేపీ కూడా పోలవరంపై మోసం చేస్తుందని వైఎస్ జగన్ గట్టిగా అడగడం లేదు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మండిపడ్డారు మరి పోలవరం మీద జగన్మోహన్ రెడ్డి గారు శ్వేత పత్రం విడుదల చేయాలి అనే డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు పరిశీలనలోకి తీసుకుంటుంది అనేది వేచూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి